हाई फ्रेंड्स, दिस इज मधु. यूर वाचिंग मधु टेलीकॉम कॉन. फ्रेंड्स, वीडियो अने रिक्वेस्टेड वीडियो. वीडियो ने सजेस्ट विजय ब्रो. फ्रेंड्स, मे अंदर तेसे उड़ी डीसी वालू कोई मूवी अपडेट्स अनौंस కానీ నా దృష్టిలో ఏదైనా మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉందంటే అది ఫ్లాష్ పాయింట్. అంటే ఫ్లాష్ కి ఒక ట్రిబ్యూట్ మూవీ అనుకోవచ్చు. ఫ్లాష్ పాయింట్ ఈవెంట్ అనేది డిసి యూనివర్స్ లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. దీని మీద ఫ్లాష్ పాయింట్ పారాడాక్స్ అనే యానిమేటెడ్ మూవీ కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో నేను ఫ్లాష్ పాయింట్ కామిక్ బుక్ కూడా చెప్పాలని ట్రై చేస్తాను. కానీ దానికన్నా ముందు ఫ్లాష్, రివర్స్ ఫ్లాష్, స్పీడ్ ఫోర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దీనివల్ల మీకు ఫ్లాష్ పాయింట్ మూవీ ఇంకా కామిక్ బుక్ అర్థం చేసుకోనికే ఈజీగా ఉంటుంది. అలానే వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డీసీ యూనివర్స్లో చాలామంది సూపర్ హీరోస్కి విలన్స్కి స్పీడ్గా వెళ్ళే పవర్ ఉంది. డీసీ యూనివర్స్లో స్పీడ్గా వెళ్ళే వాళ్ళని స్పీడ్ స్టార్స్ అని అంటారు. చాలా వరకు స్పీడ్ స్టార్స్కి వాళ్ళ పవర్ స్పీడ్ ఫోర్స్ నుంచి వస్తుంది. మీరు స్పీడ్ ఫోర్స్ని ఒక ఎనర్జీ అనుకోవచ్చు. అంటే వేరే డైమెన్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి స్పీడ్ స్టార్స్కి పవర్స్ వస్తుంది. కేవలం స్పీడ్ ఫోర్స్ని స్పీడ్ స్టార్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు. దానికంటూ సపరేట్ డైమెన్షన్ ఉంది. ఒకవేళ స్పీడ్ స్టార్స్ చనిపోతే వాళ్ళు స్పీడ్ ఫోర్స్ ఉన్న డైమెన్షన్లోకి వెళ్తారు. వాళ్ళకి అది హెవెన్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బ్యారీ అలెన్ గురించి. అతన్ని మనం ఫ్లాష్ అని పిలుస్తాం. అయితే ఎవరైతే ఫ్లాష్ టీవీ సిరీస్ చూస్తారో వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఎవరైతే చూడరో వాళ్ళకి నేను చెప్తాను. అయితే బ్యారీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ని ఎవరో చంపేస్తారు. అయితే ఆ నింద వాళ్ళ ఫాదర్ మీద పడుతుంది. దాంతో వాళ్ళ ఫాదర్ జైలుకి వెళ్తాడు. అయితే బ్యారీకి తెలుసు వాళ్ళ ఫాదర్ ఆ తప్పు చేయలేదని. అయితే ఆ హంతకుని పట్టుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకుంటాడు. పెద్దగా అయ్యాక సెంట్రల్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాడు. పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ చాలామంది క్రిమినల్స్ని పట్టిస్తాడు. అయినా కానీ అతనికి వాళ్ళ మదర్ని చెప్పిన వ్యక్తి తెలియదు. అలా అనుకొని అతను తన పని చేసుకుంటూ ఉంటాడు ల్యాబ్లో. అయితే ఉన్న పనంగా ఎలక్ట్రిక్ థండర్ కెమికల్స్ మీద పడుతుంది. అప్పుడు ఆ కెమికల్స్ అన్నీ అతని మీద పడుతుంది. దాని తర్వాత అతనికి స్పీడ్ పవర్స్ వస్తుంది. దాని తర్వాత అతను ఫ్లాష్ లాగా మారుతాడు. ఫ్లాష్ లాగా మారిన తర్వాత ఎంతోమంది క్రిమినల్స్ని పట్టిస్తాడు. ఎంతోమంది సూపర్ హీరోస్తో కలిసి పనిచేస్తాడు. అయినా కానీ వాళ్ళ మదర్ని చంపిన హంతకుని మాత్రం పట్టుకోలేకపోతాడు. అయితే డీసీలో చాలామంది స్పీడ్ స్టార్స్ ఉన్నారు. అయితే అందులో బ్యారీ ఎందుకని ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం. బ్యారీ ఎలెన్ స్పీడ్ ఫోర్స్ని యూజ్ చేయడు. అతను స్పీడ్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ స్పీడ్ ఫోర్స్నే వేరే స్పీడ్ స్టార్స్ యూజ్ చేస్తారు. బ్యారీ ఎలెన్ స్పీడ్ ఫోర్స్కి ఇంజన్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రివర్స్ ఫ్లాష్ గురించి. అంటే ఇబర్ట్ వాన్ అంటే డిసి యూనివర్స్లో చాలా డేంజరస్ అండ్ పాపులర్ విలన్. బ్యారీ ఎలెన్ లానే రివర్స్ ఫ్లాష్ యొక్క ఆరిజిన్ కూడా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఇందులో చాలా టైం ట్రావెల్ ఉంటుంది. ఫ్రెండ్స్, కాస్త మీరు కూడా అర్థం చేసుకోనికి ట్రై చేయండి. నేను కూడా అర్థం అయ్యేటట్టు చెప్తాను. రివర్స్ ఫ్లాషే బ్యారీ ఎలెన్ వాళ్ళ మదర్ని చంపేశాడు. ఎందుకు చంపేశాడో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అబౌట్ ఆన్ ఫ్యూచర్లో ఉంటాడు. ఆ టైంలో ఫ్లాష్ సూపర్ హీరో లాగా ఉన్నాడు. అతనికి తను చాలా బిగ్ ఫ్యాన్. ఫ్లాష్ గురించి అతనికి చాలా విషయాలు తెలుస్తాయి. దాంతో అతను కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాడు అతనికి ఫ్లాష్ పవర్స్ వచ్చేటట్టుగా. అది సక్సెస్ అవుతుంది. దాని తర్వాత అతను ఫ్లాష్ని కలవనికే పాస్ట్కి వెళ్ళనికి ట్రై చేస్తాడు. కాకపోతే అతనికి ఎలా వెళ్ళాలో తెలియక అతను ఫ్యూచర్లోకి వెళ్తాడు. ఇప్పుడు ఫ్లాష్ అక్కడ చనిపోయాడు. అయితే ఇబోతాన్కి తెలుస్తుంది అతను ఫ్లాష్ లాగా మారాడు. అతను ఫ్లాష్కి విలన్ లాగా మారుతాడు. అతనే రివర్స్ ఫ్లాష్. ఇది తెలుసుకున్నాక ఇబోతాన్ టోటల్గా పిచ్చోడ్ లాగా అయిపోతాడు. ఈ బాధ తట్టుకోలేక అతను టైం ట్రావెల్ చేసి ఫ్లాష్తో ఫైట్ చేయాలని అనుకుంటాడు. అతను టైం ట్రావెల్ చేసి ఫ్లాష్తో ఫైట్ చేస్తాడు. కానీ ఫ్లాష్ అందులో గెలుస్తాడు. దాని తర్వాత ఫ్లాష్ అతన్ని మళ్ళీ అతని టైం లైన్లోకి పంపిస్తాడు. కానీ ఇప్పుడు రివర్స్ ఫ్లాష్కి అతని మెమరీస్ అన్నీ మర్చిపోతాడు. కానీ ఎబోతాన్కి ఒకటి గుర్తుంటుంది, ఇప్పుడు ఫ్లాష్ అతని యొక్క ఫేవరెట్ హీరో కాదు, ఇప్పుడు అతని యొక్క విలన్. ఎలాగైనా అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని అతను ఒక సూట్ని తయారు చేసుకుంటాడు.
దాని తర్వాత అతను టైం ట్రావెల్ చేస్తాడు. కానీ రివర్స్ ఫ్లాష్ స్పీడ్ ఫోర్స్కి కనెక్ట్ కాడు. అయితే దీని తర్వాత అతను ఏమనుకుంటాడంటే బ్యారియర్లన్నీ ఫ్లాష్ లాగా మారకుండా చేద్దామని అనుకుంటాడు. కానీ ఆ పని చేసే లోపల అతనికి ఒకటి అర్థమవుతుంది, ఒకవేళ బ్యారియర్లను ఫ్లాష్ లాగా మారకపోతే అంటే ఎబోతాన్ మళ్ళీ రివర్స్ ఫ్లాష్ లాగా మారలేడు. ఇది తెలుసుకున్నాక బ్యారీ మీద రివెంజ్ తీర్చుకొని వాళ్ళ మదర్ని చంపేస్తాడు. బ్యారీ ఎలన్ లాగా రివర్స్ ఫ్లాష్కి అతని పవర్స్ స్పీడ్ ఫోర్స్ నుంచి రావు. బ్యారీ ఎలన్ ఎంత ముందుకెళ్తే అంత స్పీడ్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. కానీ రివర్స్ ఫ్లాష్ ఎంత ముందుకెళ్తే అతను అంత నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు, అంటే నెగిటివ్ స్పీడ్ ఫోర్స్ని. అతని పవర్ ఎంత పవర్ఫుల్ అంటే అతను ఎలాంటి స్పీడ్ ఫోర్స్నైనా అంతం చేయగలుగుతాడు, అంటే బ్యారియర్లో ప్రొడ్యూస్ చేసిన స్పీడ్ ఫోర్స్ మొత్తాన్ని తను అంతం చేయగలుగుతాడు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఛానల్లో నేను గాడ్ ఆఫ్ వార్ 4 మీద స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఏమంటారో కింద కామెంట్లో రాయండి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.